మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ మండలం గొందిపల్లి, దుద్దేబండ, చంద్రగిరి, గొల్లపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన పెనుగొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. అనంతరం సవితమ్మ మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 3 నిత్యావసర ధరలను పెంచి పేదలను అడ్డు విరిచిందన్నారు. ఓ పక్క కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు, మరోపక్క ఆర్టీసీ ఛార్జీలను విపరీతంగా పెంచేసిందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పాలనపై అన్ని వర్గాల వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, జగన్మోహన్ రెడ్డి అసమర్థ విధానాల కారణంగా రాష్ట్రం 25 వెనక్కెళ్లిందని, ఈ 5 కొత్త పరిశ్రమలను తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. విదేశాల నుండి పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్న జగన్ వింత వైఖరి వల్ల భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. మన ప్రాంతంలో గొల్లపల్లి రిజర్వాయర్ కియా పరిశ్రమ రాకతో వేలాది మంది నిరుద్యోగుల్లో ఆశలు చిగురించేలా చేసిన ఘనత ఒక్క చంద్రబాబుదే అన్నారు. కియా అనుబంధ సంస్థలను పక్క రాష్ట్రాలకు పంపించిన ఘనత వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, యువతకు పరిశ్రమల నుండి ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపి ని తెలియజేసిన సవితమ్మ, ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు, మనల్ని రెడ్లందరికీ జగన్మోహన్ రెడ్డి కనపడ్డాడు, మా రెడ్డి మేము గెలిపియాలా. అరే, చంద్రబాబు నాయుడు మీ జీవితాన్ని మార్చేశాడు, ఆర్థికంగా మిమ్మల్ని వేసుకో ఎదురుబాటు కల్పించాడు. మీరు రోజు మాడీలు నిధులు కట్టుకొని బ్రహ్మాండంగా ఆర్థిక పరిపుష్టి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. మీరు అట్లా చంద్రబాబు నాయుడు ఓడించేదానికి, పారిశ్రామిక మీకోసం పనిచేసిన పారిశ్రామిక ఓడించేదానికి మేమైతే భూముల రేట్లు పెరిగితేనే ఆ కోట్లు తెచ్చి ఊరూరికి ఒక్కొక్క రెడ్డి తరచుకోవాలి. లక్ష్మణారెడ్డి కాదేమంటే వీళ్ళంతా మా మీద ఊరికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి మమ్మల్ని ఓడించారు. ఓడించి మీరేం పని చేశారు ఇవ్వడంతా చెప్పండి. మీకేమైనా పరువు ఉందా, మర్యాద ఉందా రెడ్లకు చెప్పండి. వాలంటీర్ కూడా విలువ కూడా లేదు మీ అందరికీ, ఉందా కాదా? వాస్తవాలు మాట్లాడి, నేనేదో ఎవరిని విమర్శించడానికి పోవడం, వాస్తవాలే మాట్లాడుతున్నా. మీరు కూడా అర్థం చేయండి. మీరు కూడా ఇప్పుడు మీకు ఏమైనా పాప గౌరవం వచ్చిందే, మా రెండ్లందరికీ కిరీటం పెట్టాడా, మీకు విలువ లేకుండా చేసేసాడు. వాలంటీర్ కూడా విలువ మీకు కూడా లేదు ఈరోజు, కాదా? అంటే నేను వాస్తవాలు మాట్లా అపార్థం చేసుకుందాక, అంత రెండ్లంటే కూడా గౌరవం. నాతో కూడా చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, చాలా మంది, నేను కూడా అన్ని కులాలు అన్ని వర్గాలను అభిమానిస్తాను. నేను కులానికే పెద్ద పీటేసే ప్రసక్తి లేదు. కాబట్టి మనమంతా ఆలోచన చేయండి, మంచి బుద్ధితో ఆలోచన చేయండి. రేపు పరిశ్రమలో నేను ఇప్పుడు చెప్తాను కదా, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారు. మననే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు, అన్న మీ ప్రాంతానికి సౌత్ కొరియాకు చెందినటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సంస్థలు వస్తాయి. ఆ 14 వచ్చింటే ఇంకా మీరు ఇంకే అక్కడికి పోతా ఉండరు ఈ ప్రాంతం అంతా. ఇంకా 2 కోట్లు 3 కోట్లు అయింది, ఇంకా పట్టేక లేకుండా ఇప్పుడు చాలా మందిని అనుబంధ సంస్థలు వాస్తవంగా చెప్తున్నా, శంకరనారాయణకి భయపడి, జగన్మోహన్ రెడ్డికి జే ట్యాక్స్ లో భయపడి వాళ్ళు 15 కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఆ కంపెనీలు ఇక్కడ వచ్చింటే ఇంకా దాదాపు 500 ఎకరాల పరిశ్రమలు వచ్చింటే ఇంటింటికి 2-3 ఉద్యోగాలు వచ్చేవి. అది ఎవరు చేజార్చుకున్నారంటే మనమే. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి స్వామి, మీరంతా ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా రేట్లు పెరిగిపోతాయి. కోట్లు అయితే ఇంకా 3-4 కోట్ల ఎకరాకి అయితే ఈ ప్రాంతం అంతా తప్పనిసరిగా పరిశ్రమలు తీసుకొని వస్తాం. తీసుకొని వస్తే మీ భూముల ధరలు ఇంకా రేట్లు పెరుగుతాయి, మీ పిల్లలందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇది వాస్తవంగా మాట్లాడుతున్న ఏం అపార్థం చేసుకోవద్దండి. కాబట్టి ఇప్పుడు సూపర్ సిక్స్ సవిత చెప్పింది అంశాలు, దాని నుండి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయని. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. కాకపోతే మనమే నష్టపోయేది మమ్మీ. నేను నష్టపోతాను అనేది నేను ఎలక్షన్ ఒకరు ఓడిపోతే ఓడిపోవచ్చు, గెలిస్తాం అందుకే. ఓడిస్తే మీకే నష్టపోతారు, గెలిపిస్తే మీరే బెనిఫిట్ అవుతారు ప్రజానికానికి. మేము చెప్పేది కూడా వాస్తవాలు మాట్లాడుతున్నా, అబద్ధాలు చెప్పడంలా. తేడా ఏమంటే నక్కకి నాగలోకానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంటుంది. ఆయన ఒక విజనరీ లీడరు, ఈయన ఒక డిస్పోజల్ లీడరు, అంటే డిస్ట్రిబ్యూట్ చేసే లీడర్. ఇతను ఆయన అభివృద్ధికి పథంలో నడిపించినటువంటి నాయకుడు, ఈయన అభివృద్ధిని తిరోగమనంలో తీసుకెళ్లినటువంటి వ్యక్తి. అది ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించారు ప్రజానీకం. అదేవిధంగా భవిష్యత్తులో ఎప్పుడు బంధ విముక్తులు కావాలని ప్రజలంతా కూడా ఆలోచన చేస్తున్నటువంటి తరుణము. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టో కూడా చూస్తే చెత్త మేనిఫెస్టో అని, ఆ మేనిఫెస్టోలో కూడా ఏమి లేవు. కాబట్టి బాగా కూడా మా మిమ్మల్ని మేనిఫెస్టో కూడా బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి 6 అనేది సూపర్ గా ఉంది. ప్రజలంతా కూడా అవన్నింటినీ కూడా ఆలోచిస్తున్నారు, వింటున్నారు. తప్పనిసరిగా మా ఎన్నికల మేనిఫెస్టోకి ఒక విలువ ఉంది. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తారనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదరణ అనేది రోజు రోజు కూడా పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా, మేము తప్పు చేశాం చంద్రబాబు నాయుడిని ఓడించి, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రం కానీ, మా భవితం, మా భవిష్యత్తు కానీ, మా పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలనేది ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా ఈరోజు మా కలయిక, ఇది జనసేన బీజేపీ తెలుగుదేశం కలయిక, ఒక మంచి కలయిక. ఇది భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కానీ, ఈ దేశానికి కానీ మంచి ఉపయోగపడుతుంది. అక్కడ ప్రధానమంత్రిగా మోడీ ఉండాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆ కేంద్ర సహకారంతో కూడా రేపు నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు సంపద అనేది సృష్టించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సంపద సృష్టించలేనటువంటి, అవగాహన లేనటువంటి, ఆలోచన లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా డబ్బులు తీసుకురావాలి, ఏ విధంగా సంపదను సృష్టించాలనేటువంటి ఒక మంచి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజనరీ లీడర్ కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా ప్రజలంతా కూడా మేల్కొన్నారు. ఇప్పుడు ఏదిగా ఏమని అడిగినా కూడా ప్రజలంతా ఆలోచన చేస్తున్నారు. కానీ పత్రికలు చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు, చూసి ఈరోజు మార్పు అనేది ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనబడుతోంది. నిన్న మడకశిరాకి వెళ్తే కూడా బ్రహ్మరథం పట్టారు. దాదాపుగా 3 పంచాయతీలు, దాదాపు 9 గ్రామాలు తిరిగితే ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళా సోదరిమణులు మొత్తం హారతులు ఇచ్చారు, అదే స్వాగతం పలికారు. బ్రహ్మాండంగా ఆ ప్రాంతం కూడా ఉంది. మన పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకోసమంటే ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ వచ్చింది. ఎక్కడ చూసినా కూడా ఏమీ పనులు చేయలేదు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో హంద్రీ నిమా పూర్తి చేశారు, కియా పరిశ్రమ వచ్చింది. తద్వారా ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో మా పిల్లలు కూడా ఈరోజు ఉద్యోగాలు చేస్తారంటే చంద్రబాబు నాయుడు కారణం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా పరిశ్రమ రావాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని అందరూ కూడా తలుస్తున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సందర్భంగా యువగలం పాదయాత్రలో భాగంగా వచ్చిన సందర్భంలో కూడా ఈ వెనకబడినటువంటి ప్రాంతానికి సౌత్ కొరియాకు చెందినటువంటి ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు కూడా దాదాపుగా 130 పరిశ్రమలు కూడా వస్తాయని కూడా చెప్పాను. వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది ఇక్కడ వచ్చిపోయినారు, కానీ ఈ దుర్మార్గంలో ఈ జగన్ ట్యాక్సుల వల్ల భయపడిపోయేసి వాళ్ళు రాలేకపోతున్నారు. నాతో కూడా సంప్రదింపులు జరిపారు ఈ ఒక సౌత్